हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल थिंक हाई टीवी चेक युवर नॉलेज सूपर क्विज 68 भागंगा मनम इप्पुडु सौर व्यवस्था गुरिंचि ఈ క్లాసులో చూసేద్దాం. సూర్యుని వ్యాసం 13,92,684 కిలోమీటర్లు, భూమి కంటే సుమారు 109 రెట్లు ఉంది. సూర్యుని నుండి ప్రతి సెకనుకు 620 మిలియన్ మెట్రిక్ టన్ల హైడ్రోజన్ విడుదలవుతున్నది. సౌరమండలం సంభవించినప్పుడు ఎక్స్ కిరణాలు, అతినీల లోహిత కిరణాలు మరియు రేడియో తరంగాలు ప్రేరులను ఉత్పత్తి చేస్తాయి. గెలీలియో మొట్టమొదటి 17వ శతాబ్దంలో బుధ గ్రహాన్ని గమనించాడు. సౌర వ్యవస్థలో శుక్రుడు 6వ అతిపెద్ద గ్రహము. సౌర వ్యవస్థలో అత్యంత హాటెస్ట్ గ్రహము శుక్రుడు. శుక్రుడు తన అక్షం మీద తిరుగుటకు 277.7 రోజులు పడుతుంది. భూమి సుమారు 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. వాతావరణంలో నత్రజని 78%, ఆక్సిజన్ 21%, 1% ఇతర వాయువులు ఉన్నాయి. చంద్రుడు భూమి యొక్క ఒంటరి సహజ ఉపగ్రహం. చంద్రునిపై శాస్త్రీయ పరిశీలనను చేయడానికి టెలిస్కోప్ను ఉపయోగించిన మొదటి వ్యక్తి గెలీలియో గెలీలీ. భూమి మరియు చంద్రుల మధ్య సగటు దూరము 239,000 మైళ్ళు. అపోలో 11 అనేది అమెరికన్ స్పేస్ స్టేషన్. ఇది మొదట చంద్రునిపైకి చేరింది. చంద్రునిపై మానవ ల్యాండింగ్ 1969 జూలై 20న జరిగింది. సౌర వ్యవస్థలో 2వ అతి చిన్న గ్రహం అంగారకుడు. ఈ గ్రహాన్ని రెడ్ ప్లానెట్గా అభివర్ణిస్తారు. సౌర వ్యవస్థలో అత్యంత పెద్ద గ్రహం బృహస్పతి. ఇది భూమి కంటే 318 రెట్లు పెద్దది. బృహస్పతిలో 67 సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. సూర్యుని నుండి 6వ గ్రహము మరియు 2వ అతిపెద్ద గ్రహము శని గ్రహము. శని గ్రహము ఎక్కువ మంచు కణాలతో కూడి తక్కువ మొత్తంలో రాతి శిథిలాలు మరియు ధూళిని కలిగి ఉంది. యురేనస్ సౌర వ్యవస్థలో 3వ అతిపెద్ద గ్రహము. యురేనస్ను సర్ విలియం హెర్షల్ 1781 కనుగొన్నాడు. నెఫ్ట్యూన్ సౌర వ్యవస్థలో 4వ అతిపెద్ద గ్రహం మరియు చక్కని గ్రహం. సెప్టెంబర్ 23, 1846 ఉర్బెయిన్ లే వెరియర్, జాన్ కౌచ్ ఆడమ్స్ మరియు జోహాన్ గాలేచే నెఫ్ట్యూన్ కనుగొనబడింది. ఇంతవరకు ఏ అంతరిక్ష నౌక సందర్శించని గ్రహము ఫ్లూటో. ఫ్లూటో సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహము. ఫ్లూటోను మరగుజ్జి గ్రహం అని కూడా అంటారు. ఫ్లూటోను 1930 టోంబాగ్ కనుగొన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.